అబ్బా అప్పుడే మనం దిగాల్సిన స్టాప్ వచ్చిందా ఇంకో జరంత దూరం పోతే బాగుండు అని ఫీల్ అవుతాం అదే ఆర్టీసీ బస్సులో పోతే ట్రాఫిక్ తిప్పలు నడుమిట్ల సిగ్నల్లు సీట్లు దొరకై ఏహే దీనికంటే ఏవో ఆటో కట్టుకొని పోయింది నయము అని అనిపిస్తది ఒక్కొక్క పారి అయితే నాలుగొద్దులాగూరి పట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు చూద్దురు గాని మొన్న కేటీఆర్ సార్ ట్విట్టర్లో రాసిండు కదా వీళ్ళైతే మళ్ళకి బస్సులు దెర్రని ఏహే మీరు చెప్పినాక వీళ్ళెందుకు కాదు సార్ అని బస్సులు తయారు చేస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు లేదండి ఆయన ట్వీట్ తర్వాత అనుకున్నాను అప్పుడంటే రోడ్ల మీద ట్రాఫిక్ తక్కువ కానీ ఇప్పుడు బండ్లు కాలు విరిగే రోడ్లు చిన్నగాయే పట్నంలో ఫ్లైఓవర్లు శాన్నే ఉన్నాయి ఆడాడ బ్రిడ్జిలు కూడా ఉన్నాయి ఇక పెద్ద సడకల పూట మెట్రో రైలు పోవట్టే గంతెత్తుండే డబుల్ డెక్కర్ బస్సులు ఇప్పుడు తిరుగుడంటే ఏచరంత కష్టమే ఇంకో దిక్కు ఆర్టీసీ అప్పులాలు ఇరుక్కున్నది పట్నంలో పడతలే వాడాయి ఖర్చులు తగ్గించుకుంటే గానీ ఆర్టీసీ నడుపుడు కష్టమని కొద్దు సర్కారు వాళ్ళే ఎన్నో మాటలు చెప్పిరి మరి కొత్త బస్సులు తెస్తే మన లాభం ఉంటుందా సార్ అని బస్సుల మంత్రి అజయ్ సార్ అడిగితే లాభం ఉందా నష్టం ఉందా అని ఒక్కసారి ఆర్టీసీ ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం నష్టమే గదన్నట్టు లాభాలు నష్టాలు చూడరట ముఖ్యమైన మంత్రి సార్ మంచు పడ్డాడు కాబట్టి ఎమ్మటి ఆర్డర్ ఇచ్చిర అన్నట్టు అంటే కేటీఆర్ సార్ ట్విట్టర్ రాస్తే అది ఆర్డర్ వేసినట్టేనేమో మా పైసలు మీ ఇష్టం నచ్చినట్టు ఖర్చు పెట్టుకోరి అతనే అధ్వానంగా ఈ రోడ్లను మంచిగా వేయరని కేటీఆర్ సార్ ట్విట్టర్ రాస్తే బాగుండే పట్నం పబ్లిక్ పెద్ద తిప్పలు తప్పినట్టు